హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. కొలేజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో మిశ్రా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ కూడా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల వీరిద్దరినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలేజియం సిఫార్సు చేసిన నేపథ్యంలో వారి నియమకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వీరితో ప్రమాణం చేయించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరి నియమకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొలీజియం సిఫార్సు చేసిన 48 గంటల్లోనే నియామక ప్రక్రియ పూర్తయింది. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 చేరింది. మరోవైపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఆకస్మికంగా పదోన్నతి లభించడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది.